గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పలవనామ సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు నమాసము తారీఖు ఇరవై ఏడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము ఆదివారము తిథి దశమి రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల దాకా కూడా దశమి ఉండి తదుపరి ఏకాదశి వస్తుంది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల దాకా కూడా ఉత్తర షాఢ నక్షత్రం ఉండి తదుపరి శ్రవణా నక్షత్రం వస్తుంది వర్జం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంటాయి ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాజి వారికి ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు వేధింపులకు గురయ్యే అవకాశాలు మానసిక ప్రశాంతత లేకపోవడము కావలసిన వారిని దూరం చేసుకోవడము ఇష్టమైన వ్యక్తులతోటి గొడవలు ప్రేమ వ్యవహారాలు ఆటంకాలు విభేదాలు పరస్త్రీ వ్యామోహం వల్ల పరపురుష వ్యామోహాల వల్ల మనస్తాపము ఆరోగ్యపు ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల బెడద వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఈ ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు మానసిక అశాంతి ఏ పని చేయాలన్నా ఆ పనిని వాయిదా వేస్తూ ఉండేటటువంటి తత్వము కొన్ని రకాల పనులు ఆటంకాలు అలాగే రాత్రి ప్రయాణాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా నమ్మక దృహాలు బాగా ఉన్నాయి వివాదాలు కానీ గొడవలు కానీ వెళ్ళడం మంచిది కాదు కుటుంబంతో కలిపి జాగ్రత్తగా ఆచితూచి ఏదైనా గొడవలు ఉంటే సర్దుబాటు చేసుకోవడం మంచిది అనేక రకాల తగాదాలు స్థిరాస్తి వివాదాలు లేదా కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య పోట్లాటలతో పాటుగా అన్నదమ్ముల మధ్య ఆడబడుచులతోటి కూడా కొంచెం వివాదాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త కుటుంబంతో కాలం గడపాలన్నా కుదరకపోవడం దాంపత్య జీవితంలో సమస్యలు రుణ బాధలు పెరగడం జీవితం ఎప్పుడు మారుతుందా ఈ సమస్యలు ఎప్పుడు పోతాయా ఈ అప్పులు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూసే పరిస్థితులు కొంత అనవసరమైన ఖర్చులు అలాగే మీరు ఇప్పటిదాకా పాటించే నియమ నిబంధనల్లో ఆటంకాలు క్రమశిక్షణ లేకపోవడంతో పాటుగా బంధువులతో విభేదాలు కనపడుతున్నాయి చెడు స్నేహాల వల్ల కానీ చెడు వ్యసనాల వల్ల కానీ నష్టాలు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితులు కుటుంబంలో కలహాలు మనస్పర్ధల వల్ల మనస్తాపము విపరీతమైనటువంటి మనోవేదన అలాగే అతిగా మాట్లాడడం వల్ల కానీ మితాహారం తీసుకోకుండా కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్త లేకుండా జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల కానీ ఇబ్బందులు ప్రమాదాలు కనపడుతున్నాయి డాక్యుమెంట్ విషయాల్లో కానీ సంతకాల విషయాల్లో కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో ఉండే పిల్లలు మీ మాట వినకపోవడం లేదా పిల్లలకు సంబంధించి ఖర్చులు ఇంటి కుటుంబానికి సంబంధించినటువంటి వెచ్చాలకు సంబంధించి ఖర్చులు అతికి అవ్వడం ఇంట్లో గృహోపకరణ వస్తువులు పాడే అవకాశాలతో పాటుగా ఈరోజంతా కూడా ఏ పని ప్రారంభం చేసినా విఘ్నాలు ఆటంకాలు నష్టము కనపడుతుంది విద్యార్థులకి మనోధైర్యం తగ్గడంతో పాటుగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్ గురించి కొంచెం అధైర్యపడడంతో పాటుగా కొంచెం టెన్షన్లు మెంటల్ స్ట్రెస్ బాగా కనపడుతున్నాయి శ్రద్ధగా చదివితే బాగుంటుంది స్త్రీలందరికీ కూడా భర్తతోటి విభేదాలు మానసిక అశాంతి కుటుంబంలో కలహాలతో పాటుగా నిందలు పడే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి ఈరోజు బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల వ్యాపారంలో నష్టాలతో పాటుగా అంతంత మాత్రమైన వ్యాపారాలు సాగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రాజువారు దేవి దశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు వృషభరాజు వారికి ఇతరులకి సత్యాన్ని బోధిస్తారు ఇతరులతో సత్యంగా ధర్మంగా పద్ధతిగా మాట్లాడతారు ధర్మం గురించి ఎక్కువగా విశ్లేషిస్తారు అందరితోటి ప్రేమగా మెలుగుతారు ధైర్య సాహసాలతోటి రోజంతా కూడా మంచి పనులు చేస్తారని చెప్పొచ్చు గోసేవ చేయాలని తపర బాగా పెరుగుతుంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికిందడం వల్ల ఆనందము ఉద్యోగంలో మంచి అనుకూల వాతావరణాలతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు అలాగే ఇప్పటిదాకా ఆగిపోయిన పలు పూర్తవడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి విమర్శలు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి మీ మీద ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని కోపగించారో దూరం చేసారో వాళ్ళు కలుస్తారు ప్రేమికులు కలుస్తారు భారీ మధ్య మంచి అన్యోన్యత పెరుగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి వస్తువులు కానీ బంగారం కొండం కానీ వాహనాలు కానీ క్రయ విక్రయాలు జరపడం కానీ గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి స్నేహితుల నుంచి మంచి మాట సాయం అందడం కానీ చేతుల యొక్క స్నేహితుల యొక్క సహాయం పొందడం కానీ చే ఇస్తుంది మీకు వేళ అలాగే బంధువులతోటి వివాహం విషయాలు కానీ లేదా శుభకార్యాల విషయాలు కానీ చర్చించే అవకాశాలు శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా దానం చేయడం ఎవరైనా సహాయాన్ని అడిగితే ఖచ్చితంగా చేయడంతో పాటుగా ఏ పనిని ఏ సమయంలో ఎలా చేయాలో చాకచక్యంగా చలాకిగా సంతోషంగా ఉత్సాహంగా చేస్తారని చెప్పొచ్చు పిల్లల బాధ్యతలు మీరు నెత్తిమీద వేసుకుంటారు ఉద్యోగస్తులకి మార్పులు కనపడుతున్నాయి శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి మంచి స్నేహితులతో పరిచయం వల్ల ఆనందము సంతోషము చక్కని ఇప్పటిదాకా మీకు ఏదైతే రాలేదో దాని గురించి శిక్షణ పొందడంతో పాటుగా అనేక రకాల పనులు నేర్చుకోవాలని అనేక రకాల విద్యలు నేర్చుకోవాలని తపన బాగా పెరుగుతుంది వ్యాపారస్తుల్లో విపరీతమైన లాభాలు ప్రముఖులతో పరిచయం వల్ల ఆనందము ధనప్రాప్తి మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు విద్యార్థులకు ఈరోజు చక్కగా చదువుకోవాలన్న తపన మీరు చదువుకున్న చదువుతోటి ఏదైనా ప్రయోగాలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ పరమైనటువంటి ప్రయోగాలు సాఫ్ట్వేర్ పరమైనటువంటి అనుకూలతలు కనపడతాయి స్త్రీలకి గృహాన్ని అలంకరించడంతో పాటుగా మిమ్మల్ని మీరు బాగా అందంగా తయారు చేసుకోవడము అందం మీద ఆసక్తి కుటుంబంలో సఖ్యత ఆనందము సౌఖ్యము సుఖము భోగంతో పాటుగా పుట్టింటి వారి నుంచి లబ్ధి పుట్టింటి వారి యొక్క దర్శనం కానీ పుట్టింటి సన్నిహితంగాని సన్నిహితం కానీ పెరిగే అవకాశం కనపడుతుంది వ్యాపారస్తులందరికీ పెట్టుబడులు రావడంతో పాటుగా రుణాలు మంజూరు అవడంతో పాటుగా ఆనందము సంతోషము వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథున రాశి వారు భార్యాభర్తలతో జాగ్రత్త గొడవలు ఉన్నాయి జాగ్రత్త ఇద్దరు కూడా ప్రేమికుల మధ్య తగాదాలు వివాదాలు కనపడుతున్నాయి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు ప్రణాళికలు రూపుందించుకుంటారు కొంత రుణ బాధలు బాగా అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వృధాగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు వాత విదండవాదాలతో ఇబ్బందులు అలాగే ఎవరితోటైతే వాదిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని బాగా దూరం పెట్టే అవకాశాలు కోపతాపాలకు గురయ్యే అవకాశాలు అనవసరమైన ఆందోళన తొట్టుపాటుతను మాట జారడం వల్ల మాట తోలడం వల్ల సమస్యలతో పాటుగా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపడం వల్ల కానీ సెల్ ఫోన్లో ఫోన్లు మాట్లాడుతూ నడపడం వల్ల కానీ లేదా సీట్ బెల్ట్లో హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల కానీ ఈరోజు ప్రమాదాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త మిత్రులతో కలహాలు రుణబాధలు బాగా కనపడుతున్నాయి నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల నష్టము ప్రజా సంబంధ బాంధవ్యాలు దెబ్బతిండము ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము మిత్రులతో వివాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత యోగ్యత లేకపోవడము మీకు సహాయం చేసే వాళ్ళకన్నా మిమ్మల్ని పాడు వాళ్ళు పెరగడము అనవసరంగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా ఎవరికైనా డబ్బులు అప్పించినా నష్టపోయే అవకాశాలు ముఖ్యంగా చెడు స్నేహితుల వల్ల కానీ చెడు వ్యసనాలు కలిగిన వారితో తిరగడం వల్ల చెడు వ్యసనాలు అవ్వడంతో పాటుగా చెడు పరమైనటువంటి ఆలోచనలు తప్పుడు పనులు చేయడాలు శారీరక వ్యామోహాలు అలాగే పరస్పయ వ్యామోహాలతో పాటుగా వివాహేతర సంబంధాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అలాగే మిమ్మల్ని అభిమానించే వారిని లేదా ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు చెడ్డవారిని ప్రోత్సహించడం వల్ల ధన నష్టము మీ ఆలోచన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల లేదా కొన్ని రకాల రహస్యాలను బయటపడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిని దూరం చేసుకునే అవకాశాలు కోపంగా మాట్లాడడం వల్ల దురుసుగా మాట్లాడడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు ఆర్థిక నష్టాల వల్ల మీ మనసు బాధ ముఖ్యంగా వెతండ వాదన చేయడం వల్ల సమస్యలు అనేక రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఏ పని సజావుగా సాగకపోవడము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బందులు పడే అవకాశాలు స్థలాలు కొన్నా పొలాలకున్నా గృహాలు కొన్నా క్రయ విక్రయాలు జరిపిన నష్టాలతో పాటుగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ఈరోజు చాలా కష్టమైన వి విద్యా విధానంతో పాటుగా ఎంత చదువుకున్న అర్థం కాకపోవడము కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో పాటుగా పిల్లలు భవిష్యత్తు గురించి బాగా విద్యార్థులు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి సంతానంతో సమస్యలు కుటుంబంలో వివాదాలు అనారోగ్య సమస్యలతో పాటుగా వస్తుహాని కనపడుతుంది కొన్ని వస్తువులు కనిపించకపోవడం వల్ల ఇంట్లో ఇబ్బందులు అత్తమామలతో కానీ భర్తతో కానీ వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి వడ్డీ తాటకటి వ్యాపారస్తులకి నష్టంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు మాత్రమే కనపడుతున్నాయి ఈ రాశి వారు హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనేక రకాల ఇబ్బందులు తట్టుకుంటారు అధిగమిస్తారు మీ తెలివితేటలతోటి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకుంటారని చెప్పచ్చు మీరు ఆశించిన దానికన్నా డబ్బు సంపాదిస్తారు మంచి పురోగతి వ్యాపార అభివృద్ధి మంచి ఆలోచనాత్మకంగా ఉండడంతో పాటుగా ఇప్పటిదాకా చివరిదాకా వచ్చి తప్పుపోయిన వివాహాలు కుదరడంతో పాటుగా గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందని చెప్పొచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము సంతోషము ధనప్రాప్తి కూడా కనపడుతుంది మీరు అనుకున్నటువంటి సాధించడానికి బాగా కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు కొంతమంది చదువు మీద ఇష్టం లేకపోయినా సరే ఎలాగైనా సరే మనం చదివి ఎలాగైనా మనం పరీక్షల్లో పాస్ అవ్వాలని తప్పన విద్యార్థులు పెరుగుతుంది తల్లిదండ్రులు మాట వినడంతో పాటుగా చక్కని మార్పు అయితే ఖచ్చితంగా కనబరుస్తారని చెప్పొచ్చు కొంత క్రమశిక్షణ అయితే వస్తుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా తపనపడతారు ఈరోజు శారీరక ఆరోగ్యం గురించి బాగా పాటుపడతారు వ్యాయామాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలకి సంతానంతో భర్తతో చక్కని సౌఖ్యము ఆనందము విదేశాల ప్రయత్నాలు చేయడం కానీ విహారయాత్రలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కానీ మంచి పుస్తకాలు చదవడం కానీ చదివే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు నితలతో పంచుకోవడం వల్ల ఆనందము ప్రేమించిన వ్యక్తులతో కాలక్షేపము విడిపోయిన భార్యాభర్త కలవడంతో పాటుగా అనేక రకాల సత్సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి విషయానికి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా అనుకొని పనులు పూర్తి చేస్తారు అందమైన ప్రదేశాలు చూడడం అందమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులు భోగానికి సంబంధించి భోగపరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలనే తపన మొక్కలు నాటాడాలనే తపన ముఖ్యంగా ప్రకృతికి దగ్గరగా ఉండడంతో పాటుగా మీలో చక్కని ప్రతిభా నైపుణ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పొచ్చు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి పనినైనా సరే మీ తెలివితేటలతోటి ధైర్య సాహసాలతో వాటిని పూర్తి చేస్తారు ఖచ్చితంగా ఈరోజు ప్రతి విషయాన్ని సులువుగా గ్రహిస్తారు ఏక సంతాగ్రహిత్వం బాగా పెరుగుతుంది దేనైనా సులువుగా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు స్త్రీ ఇంట్లో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా ఇప్పటిదాకా ఉన్న సమస్యలు తగ్గి ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు ఈరోజు విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ పరమైనటువంటి విద్యలు ఎందు కొత్త కొత్త కోర్సులు ఎందు బాగా విపరీతమైనటువంటి మొక్కు పెరుగుతుంది చదవాలన్న తపన బాగా పెరుగుతుంది స్త్రీలకి భర్తను అర్థం చేసుకోవడంతో పాటుగా కుటుంబంలో ఇబ్బందులు తగ్గించుకుని ఆనందంగా సంతోషంగా గడపడంతో పాటుగా వస్తులాభము బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఇష్టమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు చక్కగా అందంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు ముఖ్యంగా వ్యాపార లాభాలు పొందగలుగుతారు వ్యాపారంలో ఇప్పటిదాకా ఉన్న సమస్యలని ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలం స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాజు వారు ఏదైతే ఇప్పటిదాకా మీకు ఆటంకాలు విగ్రహాలు కలుగుతున్నాయో వాటి వల్ల ధన నష్టము అలాగే కొన్ని రకాల ప్రాజెక్టు వర్క్లు అవ్వకపోవడము కొన్ని రకాల గృహ నిర్మాణ పలు వల్ల ఇబ్బందులు విపరీతమైన ఆర్థిక నష్టము సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు అపార్థాలు పెరిగే అవకాశాలు శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలతో పాటుగా మిత్రులు వల్ల శత్రులు అవకాశాలు రెండు కూడా కనపడుతున్నాయి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయడము ఆశా దృక్పథంతో లేదా దురాశా దృక్పథంతో కొన్ని రకాల పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశాలు షేర్ మార్కెట్లో నష్టాలతో పాటుగా ఎవరికి అప్పులు ఇచ్చినా వడ్డీలకు ఇచ్చినా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన ఆనందాల కోసం లేదా సరదాల కోసం లేదా కొన్ని రకాల భౌతికపరమైన ఆనందం కోసం లగ్జరీ లైఫ్ కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా చెడు వ్యసనాల వల్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ కొంతమంది స్త్రీల వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది జాగ్రత్త శారీరక కోరికలను అదుపులో పెట్టుకోకపోయినట్లయితే కనుక కొంతమందితో ఇబ్బందులు ముఖ్యంగా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాలు వల్ల రిస్కులు కనపడుతున్నాయి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండే మీలోనే కొంచెం భయం కనపడుతుంది ఈరోజు జాగ్రత్త ఇతరులతో కొన్ని విషయాల్లో గొడవ పడడం కన్నా రాజీ పడడం మంచిది ప్రేమ విషయాలు ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులు ప్రేమ విషయాల్లో ఆటంకాలు భార్యాభర్తల మధ్య సమస్యలు అస్తమాట ఏదో రకమైన గొడవ ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని ఏదో రకంగా కించపరచడము అలాగే మిమ్మల్ని అభిమానించే వారు కూడా దూరం చేసుకునే అవకాశాలు రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేక మనోవేదన మనసులో రకమైనటువంటి బాధ భవిష్యత్తు గురించి ఆందోళన లేదా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకుంటూ మెంటల్ టెన్షన్ పడడము వ్యాపారస్తులకి కష్టానితంగా తగ్గ ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవేదన ప్రేమి కొంతమంది ప్రేమించిన వారి వెంట పడి వాళ్ళని వేధించి ఇబ్బంది పడే అవకాశాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు రాజకీయ నాయకులకు ప్రజలతో కొంచెం గుర్తింపు తగ్గడంతో పాటుగా వ్యతిరేకత పెరిగే అవకాశాలు శత్రువులు బాగా పెరిగే అవకాశాలు లేదా మీద నిందారోపణలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి శారీరక శ్రమ అధికము ఫలితం లేకపోవడము అనారోగ్య సమస్యలు వ్యాయామాలు చెయ్యకపోవడం వల్ల ఇబ్బందులు క్రయ విక్రయాలలో నష్టాలతో పాటుగా కొంతమంది ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు బాగా కలుపుతున్నారు చాలా జాగ్రత్త కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది ముఖ్యంగా ఈరోజు మాట జారడం వల్ల మాట తోడడం వల్ల సమస్యలు ఇంట్లో వ్యాపారం చేద్దామన్న కుదరకపోవడము కొన్ని ఆన్లైన్ వ్యాపారంలో నష్టాలు ముఖ్యంగా విద్యార్థులకి మానసిక శ్రమ ముఖ్యంగా అలజడి మెంటల్ టెన్షను కొన్ని సబ్జెక్టులు అర్థం కాక కొంచెం మనోవేదన గురయ్యే అవకాశాలు కొంతమంది స్నేహితులతో కలిపి కొన్ని రకాల డౌట్లన్నీ నిర్వర్తించుకునే అవకాశాలు కొంచెం వ్యామోహాలు తగ్గించుకున్నట్లయితే ఈరోజు బాగుంటుంది స్త్రీలకి ప్రేమ విషయాల్లో ఇబ్బందులతో పాటుగా అనుకోని సంఘటనలు మీ మీద నిందారోపణలు ఇరుగుపరుగు వారితో సఖ్యత లేకపోవడంతో సరిగదా కుటుంబంలో వివాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యపు హాని కనపడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈ రాశి వారు స్థుతిని పారాయణ చేసుకున్న లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా గారు చాలా ఓర్పుగా సహనంగా అనుకున్న పనులు విజయాన్ని సాధిస్తారు దాంపత్య జీవితంలో సుఖం ఉంటుంది మీరు చేసే పని చాలా కలిసొస్తుంది అధికారం లభించే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఈరోజు కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని లేదా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలనే తపన ఆధ్యాత్మిక చింతన పుస్తకాలు చదవాలనే తపన అందరితో మిత్రత్వాన్ని కలుగొండడము మీ మాట తీరుతో అందరిని ఆకర్షించుకోవడము మీలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం దానగుణం బాగా పెరగడము సంఘ సంస్కరణ పనులు చేయడంతో పాటుగా కొన్ని రకాల ప్రయోగాలు చేసే అవకాశాలు మీ టాలెంట్ని మీ తెలివితేటని ప్రయోగించే అవకాశాలు కొంతమందితో ముక్కు సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అయితే పరోపకార స్వభావం బాగా కనపడుతుంది చురుగ్గా ఉత్సాహంగా సరదాగా ఉంటారు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది మంచి వ్యాఖ్యాతగా మంచి ప్రవచనకర్తగా మంచి వాగ్దాడి కలిగినటువంటి వ్యక్తిగా రాణిస్తారని చెప్పచ్చు ఏదైనా మీటింగుల్లో మాట్లాడినా కూడా అందరం మిమ్మల్ని మెచ్చుకుంటారు ముఖ్యంగా ఆర్థిక సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అందడం రుణాలు తీరడం వివాహ విషయాలు అనుకూలతలు ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు వేసాలు రిజిక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ పొందే అవకాశాలు విదేశాల్లో ఉండే వారికి హెచ్ వన్వి వేషాల్లో అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు అనేక రకాల విషయాల్లో ఇబ్బందులు తగ్గి ఉత్సాహంగా సరదాగా ఉంటూ వ్యాయామాల మీద ఆసక్తి పెంచుకుంటూ ఆరోగ్యం మీద ఆసక్తి పెంచుకుంటూ ఈరోజంతా కూడా క్రమశిక్షణగా ఉండాలని తపన బాగా పెరుగుతుంది ముఖ్యంగా కొత్త వారితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు గృహాల్లో ఇబ్బందులు తగ్గడంతో పాటుగా ఇప్పటిదాకా వివాదాలతో కూడుకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు అన్నదమ్ములతోటి కానీ ఆడబరుతో కానీ తోటలు కానీ ఒక రకమైనటువంటి సఖ్యత పెరిగే అవకాశము అనుబంధం పెరిగే అవకాశాలు భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమికులు కలయిక ముఖ్యంగా అందం మీద బాగా మక్కువ అందంగా ఉన్న వారిని ఇష్టపడడము అందమైన ప్రదేశాలు చూడడము అందమైన వస్తువులు కొనుగోలు చేయడము ఎలక్ట్రానిక్ వస్తువులు భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి మీలో మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓడిపోకూడదు మనం నగ్గాలని తపన లేదా ఏదైనా సాధించాలనే తపన లేదా నేనంటే ఏంటో నిరూపించుకోవాలన్న తపన బాగా పెరుగుతాయి మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతానంతో సఖ్యత కుటుంబంలో వివాదాలు తగ్గడము మానసిక ఆనందంతో పాటుగా ఏ ప్రారంభం చేసినా విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు ఈరోజు చాలా శాతం రుణ రుణపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి విద్యార్థులకి ప్రతి సబ్జెక్టులోనూ బాగా మంచి అవకాశాలు రావడంతో పాటుగా ప్రతి సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు పరీక్షలు విజయాన్ని పొందడంతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు భవిష్యత్తులో రాబోయే ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానంతో ఉండే సమస్యలు తగ్గడము ప్రేమాభిమానాలు పెరగడము కుటుంబంలో కలహాలు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం మెరుగుపరుచుకునే అవకాశాలతో పాటుగా ఇంట్లో సమస్యలు తగ్గి అందరితోటి కూడా సఖ్యతగా మెలగడంతో పాటుగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం ముఖ్యంగా ఇంటిని అందంగా తీర్చడం ముఖ్యంగా ఇంట్లో ఏదైనా కొంచెం పాడైపోయిన వస్తువులు తీసి అందంగా సర్దే అవకాశాలు ముఖ్యంగా అందరి యొక్క మనన ముఖ్యంగా పుట్టింటి వారి నుంచి లబ్ధి పొందే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార లాభాలతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ రాశి వారు అన్నపూర్ణ అష్టగాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు వారికి సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్త దూరప బంధువుల నుంచి కొంచెం చెడువారితో వినే అవకాశాలు వివిధ రంగాల్లో ఏ పని ప్రారంభం చేసిన ఆటంకాలు మనోబలం తగ్గడంతో పాటుగా మానసిక అశాంతి కొంచెం ప్రతి విషయానికి కృంగిపోవడము కొంచెం మనసులో అదొకమైనటువంటి బెంగా భీతి భయంతో పాటుగా విరక్తి ఆలోచనలు అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనుల్లో సరైనగా పనులు జరగక మనశ్శాంతి లేకపోవడము డబ్బులు ఖర్చైన పనుల ఒక ఇబ్బందులు అలాగే వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు వృధా ప్రయాణాలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు ముఖ్యంగా మద్యపానం కానీ లేదా కొన్ని రకాల వ్యసనాల అలవాడైనటువంటి వాళ్ళు నష్టపోయే అవకాశాలు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా అప్పులిచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా ధన నష్టంతో పాటుగా మీ మంచితనం వల్ల కొంత డబ్బు నష్టపోయే అవకాశాలు కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని రకాల చర్చలు కానీ కొన్ని రకాల పెద్దలతో తీసుకునే నిర్ణయాలు కానీ అనుకూలిస్తాయని చెప్పొచ్చు అయితే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక సమయానికి డబ్బులు చేతికి అందక కొన్ని పొరలు ఆగిపోయే అవకాశాలు ఇంట్లో గృహం మరమ్మతులు చేయించుకోవడం కానీ గృహానికి సంబంధించిన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ డబ్బులు ఖర్చులు ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తుల కోసం కానీ కొంచెం డబ్బులు వృధా అయ్యే అవకాశాలు అనారోగ్య సమస్యలలో వృధా డబ్బులు వృధా ప్రయాసాలతో పాటుగా ముఖ్యంగా కుటుంబం వల్ల కుటుంబంలో వెచ్చాల వల్ల డబ్బులు ఖర్చే అవకాశాలు కనపడుతున్నాయి మీలో కొంచెం చిరాకు కోపం అసహనం పెరగడం వల్ల కొంతమంది వ్యక్తులు దూరం చేసుకునే అవకాశాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికులు ప్రేమికుల మధ్య వివాదాలు స్నేహితులతో చికాకులు కనపడుతున్నాయని చెప్పొచ్చు చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల వ్యసనాలు అలవాటిన వాళ్ళతో సమస్యల సంబంధాల వల్ల ఇబ్బందులు కొంత పరస్త్రీ వ్యామోహాలు కానీ లేదా వివాహేతర సంబంధాలు కానీ సమస్యలు గురించి అవకాశాలతో పాటుగా వ్యాపారానికి సరైనటువంటి వ్యాపారపరమైనటువంటి లాభాలు లేకపోవడం వల్ల కొంచెం మనోవేదన రుణ బాధలు కనపడతాయి కొంత మీ కింద పని చేసే వారి సహాయం లభించగా కొంత మిమ్మల్ని కావాలని నష్టపరిచే అవకాశాలు కొంతమంది మిమ్మల్ని కావాలని మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త స్వయంకృత అపరాధాలు కూడా కనపడుతున్నాయి మీ జీవితాన్ని మీరే పాటు చేసుకునే అవకాశాలు సరైన నిర్ణయం తీసుకోకపోవడము బద్దకం వల్ల కొన్ని రకాల పనులు వాయిదా వేయడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి అయితే మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో దాన్ని ఛేదించడానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఆలోచనలు పరి విధాల మళ్ళుతూ ఉండడము దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఒక పని ప్రారంభించి ఇంకొక పనిలో వెళ్ళిపోతూ ఉండడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాస్త వినోద కార్యక్రమాలకి సినిమాలు చూడడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సెల్ ఫోన్లో ఎక్కువగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి కాలాన్ని వృధా చేసే అవకాశాలు ఉన్నాయి రాత కోతల వ్యవహారాల్లో కానీ డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ ఇబ్బందులు క్రయ విక్రయాలు నష్టాలు కనబడుతున్నాయి ప్రాణ స్నేహితులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం భార్యాభర్తలతో సమస్యలతో పాటుగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనబడుతున్నాయని చెప్పచ్చు ఈరోజు అన్ని రంగాల వారికి కూడా స్వల్ప నష్టాలతో పాటుగా విద్యార్థులకి మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటుగా మతిపప్పు మతిపరుపు పెరిగే అవకాశాలు దుష్ట స్నేహితులతో సాంగత్యం కనపడుతుంది స్త్రీలకి ఇంట్లో సమస్యలు పిల్లల వల్ల సమస్యలతో పాటుగా మానసిక అశాంతి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వస్తువులు పోగొట్టుకునే అవకాశాలతో పాటుగా ఈరోజు పుట్టింటి నుంచి అశుభవార్తమైన అవకాశాలు కనపడతాయి వ్యాపారస్తులందరికీ కూడా అంతంత మాత్రమైన వ్యాపారాలు సాగడం వల్ల అనుకున్న స్థాయిలో వ్యాపార పెట్టుబడులు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు ఈ రాశివారు కొంచెం చాలా జాగ్రత్తగా కాలానికి గడకపోతే ధన నష్టం కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కథావలంబ స్తోత్రాన్ని కానీ లేదా శ్రీ హనుమాన్ చాలీసాని కానీ పారాయణం చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు వృషికరాజువారికి ఈరోజు చాలా బాగుంది ఇతరులతో చాలా సఖ్యతగా మెలుగుతారు గొడవలు తగ్గించుకుంటారు కుటుంబంలో సౌఖ్యము ఇంట్లో ఎక్కువసేపు కాలాన్ని గడపడంతో పాటుగా కుటుంబంతో పిల్లలతోటి అందరితోటి కాలాన్ని గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు దేవతాలయ దర్శనాలు చేయడంతో పాటుగా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహాది ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలతలు విదేశీ ప్రయత్నాలలో అనుకూలతలు సా ఇల్లు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు క్రయ విక్రయాల్లో లాభాలు బంగారాన్ని కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అలా ప్రాధాన్యత ఉండడంతో పాటుగా ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఇంట్లోకి ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు పోటీపడి చదవాలనే తత్వం బాగా పెరుగుతుంది అనేక రకాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా కొన్ని రహస్యాలను బయటపడనివ్వకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను ఇతరులతో పంచుకుంటారు అందరితో కూడా చాలా అన్యోన్యతగా ఉంటారని చెప్పచ్చు ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి విద్యార్థులు గతంతో పోల్చుకుంటే విద్య మీద ఆసక్తి బాగా పెరుగుతుంది విద్య యొక్క విలువ తెలుసుకుంటారని చెప్పొచ్చు అలాగే ఇతరుల యొక్క లోపాలని మీరు గ్రహించి సరిదిద్దుతారని చెప్పవచ్చు ఎదుటి వారికి ఏదైనా కొంచెం మంచి జోడు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీలో మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తి చక్కని గొప్ప వ్యక్తి అలాగే కుటుంబాన్ని సంతానాన్ని చక్కగా చూసుకోగలిగేటటువంటి సమర్థత బాగా వస్తాయని చెప్పొచ్చు ఇంటిని సంతానాన్ని పట్టించుకోవడంతో పాటుగా బాధ్యతలు పెరుగుతాయి మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయి పరోపకారం బాగా పెరుగుతుంది ఇతరులకి సహాయం చేస్తారు ముఖ్యంగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం కానీ మొక్కలు నాటడం కానీ ప్రకృతికి దగ్గరగా ఉండడం కానీ విహారయాత్రలు చేయడం కానీ లేదా కొంచెం ఉద్యానవనాల్లో తిరగడం కానీ ప్రశాంతంగా ఒంటరిగా ఉండడం కానీ మెడిటేషన్ చేయడం కానీ వ్యాయామం చేయడం కానీ పౌష్టికాహారాన్ని తీసుకోవడం కానీ శిక్షణగా ఉండడంతో పాటుగా బంధువులతోటి సఖ్యత ప్రేమికులతోటి అన్యోన్యత భార్యాభర్తల మధ్య కలయికలు ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు సోదరులతోటి సోదరీమనులతోటి కలయిక మంచి సఖ్యత అలాగే ఇద్దరి మధ్య ఉండేటటువంటి అభినభావ సంబంధాలు పోయి కుటుంబంతో కలయికలు కనబడతాయని చెప్పచ్చు మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని సంతోషపెడతారు గతంలోలా కాకుండా కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించుకుని శాంతంగా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ధనాన్ని సంపాదిస్తారు అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేస్తారని చెప్పొచ్చు ప్రతిదాన్ని పోరాడి నగ్గగలుగుతారని చెప్పొచ్చు సరదాగా సంతోషంగా ఉత్సాహంగా ఏ పనినైనా చేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు అయితే కొంచెం వాద వితండవాదం మంచిది కాదు ఎవరితోటి పోట్లాటగా వెళ్ళకండి మీకు సంబంధం లేని గొడవలో తల అయితే మాత్రం సమస్యలు కనపడుతున్నాయి అయితే ఈరోజు చేసేటటువంటి పనికి సరైనటువంటి విలువ సరైన ఆదాయం లభించడం వల్ల సరైన గుర్తింపు లభించడం వల్ల మాత్రం చక్కగా మార్పులు అయితే కనపడుతున్నాయి ఆనందం కనపడుతుంది విద్యార్థులకు నేను మారాలి నేను ఎదగాలి నేను ఏదైనా సాధించాలని తపన బాగా పెరుగుతుంది స్త్రీలకి మనోవేదన తగ్గుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది చక్కని ఉత్సాహం పెరుగుతుంది ధైర్య సాహసాలతో పాటుగా మీరు అనుకున్నటువంటి అనుకున్నటువంటిది సాధించడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇష్టమైన వ్యక్తులు కలుస్తారని చెప్పచ్చు వ్యాపారస్తులందరికీ కూడా విపరీతమైనటువంటి ధనప్రాప్తి మొండిబకాయల వసూళ్లు ఆకస్మిక ధనలాభము వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈ రాశి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుష్య రాశి వారి యొక్క ఫలితాలు ధనుష్యరాజు వారు ఈరోజు అనేక రకాల విషయాలు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు అందరితో కలిపి ఆనందంగా సఖ్యతగా ఉంటారు మొండితనం కానీ పట్టుదల కానీ చాలా శాతం తగ్గుతుంది అవమానాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు కాకపోతే మీలో ఓర్పు సహనం లేక కొంచెం ఇబ్బందులు కొంతమంది వ్యక్తులతోటి విరోధాలు కుటుంబంలో సమస్యలు మానసిక అశాంతి ఆరో అనారోగ్య సమస్యలు ఇష్టమైన వ్యక్తులు కానీ ప్రేములు కానీ ప్రేమికులు కానీ దూరమయ్యే అవకాశాలు భార్యాభర్తల మధ్య తగాదాలు కుటుంబంలో వివాదాలు ఆర్థిక నష్టాలతో పాటుగా అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు వ్యసన పొరలకి రాత్రి ప్రయాణాల వల్ల ప్రమాదాలతో పాటుగా ఈరోజు ముఖ్యంగా వ్యసనాల వల్ల కానీ లేకపోతే జోధ ప్రక్రియల వల్ల కానీ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం అప్పు ఇవ్వడం కానీ ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కానీ చేబదులు ఇవ్వడం కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు కొంతమందిని నమ్మడం వల్ల నష్టపోతారు ముఖ్యంగా ఏ పని చేసినా ఆలస్యంగా కానీ బద్దకంగా కానీ పనులు వాయిదా వేయడం వల్ల కానీ నష్టపోతారని చెప్పొచ్చు ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి ముఖ్యంగా శారీరకంగాను మానసికంగాను అలసిపోయి అలసిపోయే అవకాశాలు ఒత్తిడి పెరిగే అవకాశాలు మెంటల్ టెన్షన్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు కుటుంబం వల్ల ఇబ్బందులు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుగుమవడము పిల్లల వల్ల సమస్యలు పిల్లల వల్ల ఖర్చులు ముఖ్యంగా కుటుంబంలో వెచ్చాల కోసం కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు కొనుగోలు చేయడం కోసం కానీ ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇంట్లో విలువైన వస్తువులు పాడవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ సమస్యలు వాటి వల్ల డబ్బులు ఖర్చులు వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండకపోవడం వల్ల అనవసరమైన గొడవల్లో కలగజేసుకోవడం వల్ల నష్టాలు ఇష్టమైన వస్తువులు దూరం అవడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు సెల్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడే అవకాశాలు కనపడతాయి కొన్ని విషయంలో గొడవ పడకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది ఈరోజు కొంతమంది తీయని మాటలతోటి లేదా కొంతమంది మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేయడం కానీ తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానీ లేకపోతే ఏదో స్కీముల్లో దూరపడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనపడుతుంది తొందరపాటు ప్రయాణాలు మాత్రం వద్దు ప్రయాణాల్లో ప్రశాంతంగా నెమ్మదిగా ప్రయాణాలు చేయండి హై స్పీడ్గా వాహనాలు నడపడం కానీ సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం ఉండడం కానీ హెల్మెట్లు పెట్టుకోకుండా ఉండడం కానీ మంచిది కొంతమంది మిత్రులే శత్రులయ్యే అవకాశాలు మిత్రుల వల్ల ధన నష్టము చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు నిందారోపణకు గురయ్యే అవకాశాలతో పాటుగా మిత్రులతో మాట పట్టింపులు రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈరోజు వ్యాపారస్తులందరికీ కూడా అంతంత మాత్రంగానే కనబడుతుంది విద్యార్థులకు చదువుకునేటప్పుడు మెంటల్ డిస్టర్బెన్స్తో పాటుగా శారీరక వ్యామోహాలు పెరిగే అవకాశాలు అనవసరమైనటువంటి చాటింగులు వాళ్ళ సమస్యలు కనపడుతున్నాయి సెల్ ఫోన్లను పక్కన పెట్టడం మంచిది స్త్రీలకి అనేక రకాల సమస్యలు మానసిక వేదన గతంలో చేసిన తప్పులు పొరపాట్లు ప్రస్తుతం వేధించే అవకాశాలు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలతో పాటుగా ఇష్టమైన వ్యక్తులకు దూరం అవ్వడము కుటుంబంలో గొడవలు భర్తతో విభేదాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు హయగ్రీవ వస్తుతిని పారాయణం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంది స్నేహానికి ప్రాణాన్ని ఇస్తారు అందరితోటి ప్రేమగా ఉంటారు మీ మాట తీరు తన కలుపుకుంటారు అందరినీ ఇష్టపడతారు అందరినీ ప్రేమిస్తారు అందరినీ ఆకర్షించుకుంటారని చెప్పొచ్చు వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు దైవభక్తి బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది మంచి మంచి పుస్తకాలు చదువుతారు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటారు దేవతాలయ దర్శనాలు చేస్తారని చెప్పచ్చు మీరు అనుకున్నటువంటి పనిని ఖచ్చితంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించుకోగలుగుతారు అలాగే పెరిగితనం పోయే ధైర్యము సాహసోపేతమైనటువంటి లక్షణాలు వస్తాయి అందరితోటి కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఏ సమస్యనైనా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు బంధువులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఇప్పటిదాకా ఉండేటటువంటి గొడవలు తగ్గుతాయి పెద్దలతోటి గౌరవ మర్యాదలతో మెలుగుతారని చెప్పచ్చు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇంటిని అందంగా సర్దనం కానీ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ వాహనాలు రిపేర్ చేయించడం కానీ వాహనాలకు వాటర్ సర్వీసింగ్లు చేయించడం కానీ చేసే అవకాశాలతో పాటుగా చాలా రకాల మార్పులు చేర్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మళ్ళీ ముందరకు వెళతాయి శత్రువులతో కూడా మిత్రత్వాన్ని వహించేటం ప్రయత్నం చేస్తారు స్నేహితులతో కలయిక స్నేహితులతో విందు వినోదాలు పాల్గొనడంతో ఇష్టమైన పనిని లేదా ఇప్పటిదాకా మీరు ఏ పని అయితే ఆగిపోయిందో పెండింగ్ పని ఉందో ఆ పనిని పూర్తి చేయడానికి ఇష్టపడతారని చెప్పొచ్చు చేసేటటువంటి పనిని చాలా ఇష్టంతో చేయడం వల్ల ఆ పని సకాలంలో పూర్తవడమే కాకుండా చేసే పని ఇష్టంగా చేయడం వల్ల విజయవంతంగా కూడా పనిని పూర్తి చేస్తారని చెప్పొచ్చు ఎలాంటి కష్టాలని ఎదుర్కొంటారు ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు ప్రతి సమస్యని కూడా ఆలోచించి దానికి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉండే వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు అలాగే శ్రమించే తత్వం బాగా కష్టపడాలనే తపన బాగా ఎదగాలనే తపన బాగా సంపాదించాలనే తపన రుణాలు తీర్చాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యంగా రుణాలు తీర్చే అవకాశాలు వ్యాపారంలో కొత్త మెళకువలు వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలతో పాటుగా దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు సమాజ సేవ చేయాలనే తపన ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటుగా మంచి ప్రణాళికలు ఆరోగ్యానికి నియమాలు పాటించడంతో పాటుగా మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తినడము ముఖ్యంగా వ్యాయామాలు చేసే అవకాశాలు సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కాలాన్ని గడిపే అవకాశాలు కనబడతాయి విద్యార్థులు పెద్దలు చెప్పిన మాట వినడం కాలేజీలో చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని బాగా చదువుకోవడం ముఖ్యంగా పోటీపడి చదవాలనే తపన ముఖ్యంగా ర్యాంకులు సాధించాలనే తపన బాగా పెరుగుతుంది స్త్రీలకి ఒంటరితనం పోయి సఖ్యత మెలగడం సఖ్యత మెలిగే అవకాశాలు కుటుంబ సభ్యులతో కింద ప్రేమాభిమానాలు పెరగడంతో పాటుగా ఇప్పటిదాకా అపార్ధాలు చేసుకున్నారు మళ్ళీ తిరిగి అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు మీ మీద ఉండే అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపారస్తులందరికీ కూడా కమర్షియల్ వ్యాపారస్తులకి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ వ్యాపారస్తులతో పాటుగా హోల్సేల్ వ్యాపారస్తులకి ఫుడ్ పరమైనటువంటి వ్యాపారస్తులకి ఆహార సంబంధ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులందరికీ మిక్కిల్ని ధనప్రాప్తి బాగా కనపడుతోంది ఈ రాశివారు శివాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారి మొండితనం వల్ల పొట్టుదల వల్ల మాట జారడం వల్ల మాట తోరడం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వారితో గొడవ పెట్టుకోవడం వల్ల ప్రేమికులతో గొడవలు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల మనస్తాపము ఇష్టమైన వాళ్ళకు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త మంచి హృదయము మంచి ఆలోచన మంచి సద్భావం ఉన్నా కూడా అవతల వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడంతో పాటుగా కష్టపడినా ప్రయోజనం లేకపోవడం లేదా రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం రుణ బాధలు బాగా పెరగడంతో పాటుగా సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడంతో పాటుగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసి మోసపోయే అవకాశాలు క్రయ విక్రయాలు జరపడం వల్ల నష్టపోయే అవకాశాలు వాహనాలు కొనడం వల్ల అమ్మడం వల్ల నష్టపోయే అవకాశాలు బంగారాన్ని లేదా బట్టల్ని కానీ లేదా కొన్ని రకాల వస్తువులు కానీ కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అలాగే గతంలో చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించే పరిస్థితులు స్వల్ప వ్యాపార నష్టాలతో పాటుగా తొందరగా డబ్బు సంపాదించాలని కొన్ని తప్పులు తప్పిదాలు చేసే అవకాశాలు షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు ట్రేడింగ్ ట్రేడింగ్ వ్యవహారాల్లో విఫలమయ్యే అవకాశాలతో పాటుగా ఎవరికైనా సరే చేబుదురిచ్చినా అప్పులు ఇచ్చినా నష్టపోయే అవకాశాలు పేకాటలాంటి జోద ప్రక్రియలో కనుక డబ్బులు పెట్టినట్లయితే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు రాత్రి ప్రయాణాలు కానీ వ్యసన పొరల ప్రయాణాలు కానీ మంచిది కాదు ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల మితాహారం తీసుకోకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాల సమస్యలు హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు శస్త్రచికిత్సాపరమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమలకి వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప ఇబ్బందులతో పాటుగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొంతమంది కావలసిన వారే దూరమయ్యే అవకాశాలు కొంతమందితోటి తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం వల్ల లేదా పరిచయాలు పెంచుకోవడం వల్ల ప్రయాణాలు చేయడం వల్ల సమస్యలు ముఖ్యంగా స్త్రీలు అందులోనూ కూడా యువతీ మనులు బాగా నష్టపోయే అవకాశాలు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి శారీరక వంచులు శారీరక కోలికలు వివాహేతర సంబంధాల వల్ల నష్టము ఇబ్బందులు రిస్కులు ప్రమాదాలు కుటుంబ విచ్ఛిన్నమయ్యే అవకాశాలతో పాటుగా పోలీస్ కేసులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్త ఇతరులను ప్రభావితం చేయడం కోసం కొన్ని అబద్ధాలు ఆడడం కానీ కొన్ని అక్కలేని ప్రయత్నాలు చేయడం కానీ మంచిది కాదు ఈరోజు అయితే మీరు ఊహించిన దానికన్నా ధన నష్టము ప్రజా వ్యతిరేకత బాగా కనపడుతోంది మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అనుకున్న ప్రణాళిక ఒకటి అయ్యేదొకటి అలాగే ఏదో చేద్దాం అనుకుంటున్నారు అది చెయ్యకపోవడం బద్దకం పెరగడం పనులు వాయిదా వేయడం వీటి వల్ల నష్టం కనపడుతుంది దేవతాలయ దర్శనాలు చేయాలన్నా ఇంట్లో కాసేపు పూజ చేసుకోవాలన్నా మెడిటేషన్ చేసుకోవాలన్నా కుదరని పరిస్థితులు కాస్త కోపతాపాల వల్ల అహంకారంగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు కుటుంబంలో తగ్గ వివాదాలు కానీ పెరగడంతో పాటుగా కొంత మొహమాట ధోరణ వల్ల కొంతమందికి డబ్బులు ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశాలు కఠినంగా శ్రమించినా ఎంత కష్టపడినా ఫలితం రాక ఆ బాధ శారీరకపరమైనటువంటి రుగ్మతలు బాగా కనపడుతున్నాయి వాహనాలు నడపడ నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ఇబ్బందులు డ్రైవింగ్లో చిన్న ఇబ్బందులు ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త మీ ప్రవర్తన ఇతరులకి నచ్చగా మిమ్మల్ని కొంచెం దూరం పెట్టే అవకాశాలు కావలసిన వాళ్ళు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వివాహ సంబంధాలు చివరి దాకా వచ్చి చెడిపోవడం కానీ లేదా కొన్ని రకాల సమస్యలు ఎగ్గమవడం కానీ ప్రేమికులు విడిపోవడం ని భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం ప్రశాంతంగా ఉందామన్నా కుదరని పరిస్థితులు లేదా కుటుంబ సభ్యులతో కాలం గడుపుదామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి విద్యార్థులకి తగాదాలు గొడవలు స్నేహితులతో వివాదాలతో పాటుగా మనస్తాపాలు కనపడుతున్నాయి ఈరోజు కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశాలు మనసు పరిపర విధాలు ఆలోచించే అవకాశాలు కనపడుతుంది జాగ్రత్త స్త్రీలకి భర్తతో విభేదాలు కుటుంబ సభ్యులతో గొడవలతో పాటుగా అగౌరవము అలాగే కొన్ని రకాల అవమానాలు కొన్ని రకాల అనుమానాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు బాగా నష్టపోయే అవకాశాలు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఈ రాశివారు నవరత్న మాలికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇంకా వారి యొక్క ఫలితాలు మేనరాశి వారికి చక్కని అవకాశాలు ప్రభుత్వ రాయితీలు పథకాలు సబ్సిడీలు లోన్లు పొందే అవకాశాలతో పాటుగా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గృహాలు కట్టడం కానీ గృహాలు నిర్మించడం కానీ గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు శంకుస్థాపన చేసే అవకాశాలు కానీ గృహ ప్రవేశాలు చేసే అవకాశాలు కానీ కనపడుతున్నాయి నూతన ఒప్పందాల్లో విజయాలు సాధిస్తారు కొత్త కొత్త కాంట్రాక్టులను అందుకుంటారని చెప్పొచ్చు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ విందు విధానలో పాల్గొనడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేస్తారు ఆగిపోయిన శుభకార్యాలు జయమవుతాయి ప్రయాణాల వల్ల లాభము విదేశీ ప్రయత్నాల అనుకూలతలు కుటుంబంలో ఉండేటటువంటి వివాదాలు తగ్గి సఖ్యత పెరగడము పెద్దలతో చక్కగా కలిసిమెలిసి ఉండడంతో పాటుగా పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు లేదా తల్లిదండ్రుల నుంచి సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే కనుక అండదమ్ములతో కానీ తో యొక్క ఎవరైతే తోడుబుట్టు తోబుట్టువులు ఉన్నారో వాళ్ళతో కానీ చర్చించుకుని పరిష్కరించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామం చేయడానికి ఇష్టపడతారని చెప్పచ్చు ప్రేమికులు కలిసి ఆనందంగా కాలానికి గడుపుతారు శారీరక కలయికలు కనపడతాయి ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలు కనపడంతో పాటుగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంపాదన బాగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కనపడుతుంది అలాగే ముఖ్యంగా వడ్డీ తాకట వ్యాపారస్తులకి ఇప్పటిదాకా నష్టాన్ని భర్తీ చేసుకుంటారు రావలసిన ముండి బకాయలు వస్తాయని చెప్పచ్చు వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ వ్యాపారాల్లో కలిసి రావడం కానీ వ్యాపారపరంగా ధనలాభం కానీ కనపడుతుంది మంచి స్నేహితుల పరిచయము స్నేహితుల వల్ల కొత్త ఐడియాలు పెరిగే అవకాశాలు కొత్త ఆలోచనలు కొత్త విధానము క్రమశిక్షణ బాగా కనపడుతుంది చక్కని పదవి అధికార యోగ్యతను పొందే అవకాశాలు చక్కని నాయకత్వ రక్షణాలతో పాటుగా మీ మాట తీరుతోటి అందరినీ ఆకర్షించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అనేక రకాల సమస్యల మీద పోరాటం చేయడం కానీ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇంటిసర ఇంటి పరుగు వారితో సఖ్యత కానీ లేదా చక్కని అన్నదానాలు కానీ లేదా వస్త్రదానాలు కానీ చేయడం కానీ ఆపదలో వారిని ఆదుకోవడం కానీ మొక్కలను నాటం కానీ చేసే అవకాశాలు అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతికే అవకాశాలతో పాటుగా పెద్దలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు ధర్మం కోసం పోరాడతారు అనేక రకాల వివాదాల నుంచి బయటపడతారని అని చెప్పొచ్చు అయితే క్రయవక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడతాయి మానసికంగా ప్రశాంతత ఆనందం కనబడుతుంది బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అలంకార వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడతాయి మొండి బకాయలు అయితే వసూలు అవుతాయి అందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు చెప్పచ్చు ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత తగ్గుతుంది విద్యార్థులందరికీ కూడా మంచి శ్రద్ధ ఏకాగ్రత బాగా పెరుగుతుంది చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది బాగా చదవాలని తప్పన పెరుగుతుంది మోటివేటెడ్ స్పీచ్లు వినడంతో పాటుగా బాగా చదివి గొప్ప తెలివైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు స్త్రీలందరికీ కూడా ఇంట్లో రుచికరమైన వంటలు వండడంతో పాటుగా అందరినీ మెప్పించగలుగుతారు విరోధులు కూడా మంచి మిత్రులు అవుతారని చెప్పచ్చు కుటుంబంలో వివాదాలు తగ్గడంతో పాటుగా అత్తమామలతో కానీ తోటి కోడలతోటి కానీ ఇరుగు పొరుగు వారితోటి కానీ భర్తతో కానీ ఉండే విభేదాలు తగ్గి కుటుంబంతో సఖ్యత పెరిగి పుట్టింటి వారితోటి చక్కగా ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశాలు పుట్టింటి నుంచి రావాల్సినటువంటి లబ్ధి పొందే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా విక విపరీతమైనటువంటి ధనప్రాప్తి ఆకస్మిక ధనలాభము మొండివాకాయల వసూలతో పాటుగా వ్యాపార విస్తరణ వ్యాపార పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో మంచి తెలివితేటలతోటి లాభాలు అయితే మాత్రం ఈరోజు పొందుతారు ఖచ్చితంగా ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అయితే ఈ రాశి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా అన్ని రకాల పనులు సకాలంలో జరిగే ఆనందంగా ఉండాలి అంటే కనుక మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతులతో మీరే పూజ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలో అసలు ఈరోజు ఏ దేవుడికి ఎలా పూజ చేయాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఒక పది నిమిషాల వీడియో వస్తుంది పొద్దున్నే స్నానం చేశాక దేవుడి దగ్గర కూర్చొని ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఆ అందులో చెప్పినట్టుగా పూజా విధానాన్ని మంత్రాలతో సహా ఏ దేవుడికి ఏ రోజు ఎలా పూజ చేయాలో అందులో చెప్పాము కాబట్టి ఆ వీడియోని దొరుకన పెట్టుకున్నట్లయితే కనుక అందులో మంత్రాలతో సహా పూజా విధానం ఉంటుంది అది చూస్తూ మీరు కూడా మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతులతో చక్కగా రోజు పొద్దున్నే పది నిమిషాలు పోడు ఆ దేవుడి దగ్గర పూజ చేసుకున్నట్లయితే కనుక దానివల్ల మీకు ఈరోజు అన్ని రకాల కార్యాలు జయమవుతాయి అలాగే మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ మీరు పూజ చేయడం వల్ల వాళ్ళకు కూడా సకల కార్యాలు జయమవడంతో పాటుగా గ్రహస్థ లోపాలు పోవడంతో పాటుగా ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందులో అనుమానం లేదు ఇంట్లో ఉండే దరిద్రం కూడా పోయి ఇంట్లో ఐశ్వర్యం కలిగి సకల రకాల కోరికలు తిరతాయి అందులో అనుమానం లేదు కాబట్టి ఆ రకంగా ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవడం అనేటటువంటిది మన కనీస ధర్మం అలాగే భగవంతుడికి కనీసం కృతజ్ఞత చెప్పడం అవుతుంది కాబట్టి మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చాడు కాబట్టి రోజు పది నిమిషాలైన భగవంతుడి కోసం మనం సమయం కేటాయించి ఆ రకంగా పూజ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా భగవద్ పెరిగి గ్రహానుకూలత పెరిగి ఈ రోజంతా కూడా ఏ పని చేసినా విజయం పొందుతారు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభముస్తునిత్యం లోక భవంతు స్వస్తి ఫ్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవావతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరంలో మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు